ವಿಷಯದಲ್ಲಿ ಯಾರಾದರೂ ಬಂದ್ರೆ ಬೈಬಲ್ ಓಪನ್ ಯೂನಿವರ್ಸಿಟಿ ಇಂಡಿಯಾ ಇಂಟರ್ನ್ಯಾಷನಲ್ ಅವರು ಮಾತ್ರ ಅವ್ರನ್ನ ಮಾತ್ರ ಎಲ್ಲರೂ ಕೂಡ ಸತ್ಯವಾದ ಆದ್ರೆ ಯೇಸು ಕ್ರಿಸ್ತರು ಮಹಾನುಭಾವರು ಬೇರೆ. ಆತನು ತಾನು ಬದುಕಿರುವ 33 ವರ್ಷಗಳ ಜೀವಿತದಲ್ಲಿ ಎಂದೂ ಕೂಡ ನಾನು ನನಗೋಸ್ಕರ ಬದುಕ್ತಾ ಇದ್ದೀನಿ, ನಾನು ನನಗೋಸ್ಕರ ಜೀವಿಸ್ತಾ ಇದ್ದೀನಿ ಅಂತ ಹೇಳಿಲ್ಲ ಬೇರೆ. ಭಾರತ ದೇಶದಂತ ಕೂಡ ಅಡುಗು ಪ್ರಪಂಚವಂತ ಬೆಳೆದಿರಲಿ, ಅಲ್ಲ ತಯಾರಾವಡಾನಿಕ ಪ್ರತಿ ಕಟ್ಟಡ ಎಕ್ಕಡ ಉಂದ ಅದ್ರ ಅಂದ್ರೆ ನೀರು ರಾವಣನಿ Yes.
మన అన్నయ్యని యేసుక్రీస్తు వారికి పెళ్ళయ్యిందండి. ఎంత రోషం రావాలి మీ అందరికి, మీరు ఆలోచించండి. ఏఏ చేసి ఆల్ ఇండియా టూ క్రిస్టియన్ కౌన్సిల్ ఉన్నంత వరకు, బైబుల్ ఓపెన్ యూనివర్సిటీ ఉన్నంత వరకు, యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చేంత వరకు బైబుల్ ఓపెన్ యూనివర్సిటీలో బాల కొనసాగుతూనే ఉంటుంది. దాన్ని ఎవడు ఆపలేడు, ఏ చేసిన కూడా ఎవడు అడ్డుకోలేడు, ఎవడు ఆపలేడు. ప్రభు జోలికి వస్తే నిద్రపోతున్న క్రైస్తవ్యం మేల్కొంటుంది. మేల్కొందంటే ఏ ఒక్కరినైనా చీల్చి పారేస్తుందని నిశాంతిగతంగా మీకు నా ప్రియులైన మీ పిల్లలందరికీ ప్రభు గురించి మాట్లాడిన ఏ ఒక్కరినోరైనా మూయించడానికి ఖడ్గంలాగా మీరు రెండంచులు గల వాక్యమైన ఖడ్గాన్ని మీరందరూ చేత పట్టుకొని నడుం కట్టాలని నేను ఈ మాటలు నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి వందనాలు చెల్లిస్తాను. ప్రపంచానికి ఏం జరుగుతుందో చెప్పగలిగిన సత్తా ఒక క్రైస్తవుడిగా మీకే ఉంది. అయితే ఇది ఇక్కడతోటి మాత్రం ఆగపోదు. ఇప్పుడు మాత్రం ఈ రోజు జరిగిన సంఘటన విజయకుమార్, మన విజయ ప్రిన్సిపల్ విజయ కుమార్ గారు చెప్పినట్టు అప్పుడే ఇంచుమించు నెల రోజుల నుంచి ప్రతి గ్రామం ఈ రోజున కూడా ప్రతి ఇంచుమించు రెండు మూడు జిల్లాల్లో జరుగుతుంది. ఈ హైదరాబాద్లో ఎలా జరుగుతుందో ఇంకా విపరీతమైన జనంతో ర్యాలీలు జరుగుతున్నాయి. అయితే కాబట్టి ఇలాగే జరుగుతుందే పేపర్ వాళ్ళు మీడియా వాళ్ళు తప్పనిసరిగా ఇది ఖండన చెప్పాలి మాకు కంపల్సరి. ఎటువంటి పురావృతం కాకుండా చూడాలని కోరుతూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. క్రీస్తు జోలికి వస్తే క్రీస్తు గురించి తెలుసుకో, క్రీస్తు గురించి తెలుసుకో. క్రీస్తు వివాహితులు కాదు. ఇంకో స్లోగన్ నిన్నే చెప్తాడు, ఆనాడు తెలియనిది ఈనాడుకు తెలుస్తా. విన్నారు కదా, ఆనాడు తెలియనిది ఆనాడు తెలియనిది ఇంకొకటి, క్రీస్తు వివాహితుడు కాదు, క్రీస్తు వివాహితుడు కాదు. కూర్చోండి. రాతలు ఖండిస్తూ బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ తరఫున మహాధర్మాలు చేపట్టారు. గత నెల 13వ తేదీన వచ్చిన వార్తను ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇంటర్నేషనల్ గారు ఆల్ ఇండియా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా శాంతియుత ర్యాలీలు సభలు నిర్వహిస్తూ వార్తను ఖండించినప్పుడు మీడియా వారు నెల రోజులు దాటా ఇప్పటి వరకు స్పందించక క్రైస్తవులు క్షమాపణ చెప్పకపోబట్టి ఆ విషయాన్ని దృష్టిలో పెట్టి క్రైస్తవులను కురుకొల్పడానికి సమాయత్తపరచడానికి క్రీస్తు గురించి ఇంకెప్పుడు తప్పుడుగా మీడియా వారు మాట్లాడకూడదని తప్పుడు రాతలు రాయకూడదని ఆ విషయాన్ని చెబుతూ హెచ్చరిస్తూ ఈ మహాధర్మాన్ని చేపట్టి ఉన్నామని తెలియజేస్తూ మీడియా వారిని సెలవు. చెప్పని ఈనాడు టైమ్స్ ఆఫ్ ఇండియా ఇవన్నీ ఏవైతే మా యేసుక్రీస్తు వారి గురించి తప్పుగా రాసినారు వారందరూ కూడా క్షమాపణ చెప్పే వరకు మేము బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ వారు కానీ ఏఐటీసీసీ వారు కానీ నిద్రపోమ్మని వారందరూ వచ్చి కూడా మాకు క్షమాపణ ఏ విధంగా అయితే వారు పేపర్లో రాశారు యేసుక్రీస్తు వారి మీద అదే విధంగా మేము రాసింది తప్పు అని ఒప్పుకునే వరకు మేము నిద్రపోమ్మని వారిని హెచ్చరిస్తున్నాము.